ప్రైమ్ నైన్ ఎఫెక్ట్తో తిరుపతిలో అధికార యంత్రాంగం కదిలింది. తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కామ్పై దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. 2 రోజుల క్రితం టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రైమ్ నైన్ ఛానల్లో కథనాలు ప్రసారం చేశారు. టీడీఆర్ బాండ్లపై విచారణ అటకెక్కిందని, అక్రమార్కులతో అవగాహన కుదిరిందా అని ప్రశ్నిస్తూ కథనాలు ప్రసారం చేశారు. దీనిపై అధికారులు స్పందించి అవినీతిపై 10 బృందాలతో విచారణ చేపట్టి ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. హరిబాబు, సో విచారణ ఎంతవరకు వచ్చింది? విచారణకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే తిరుపతి నగర అభివృద్ధికి సంబంధించి, అలాగే నగర విస్తరణకు సంబంధించి పట్టణ శివారు ప్రాంతాలలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతోటి రోడ్ల నిర్మాణం వైసీపీ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ఈ రోడ్ల విస్తరణలో భాగంగా ఏదైతే స్థలాలు, ఇంటి స్థలాలు, పొలాలు కోల్పోయిన వాళ్ళకి అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు టీడీఆర్ బాండ్లను జారీ చేయడం జరిగింది. ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి దాదాపు 750 మందికి గాను 250 మందికి మాత్రమే చెల్లింపులు చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా అలాగే ఉంచడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం మారడంతో ఏదైతే నిజంగా ఆస్తులు కోల్పోయారో వాళ్ళందరికీ ఎవరికి కానీ టీడీఆర్ బాండ్లు అందకపోవడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఏదైతే అక్రమార్కులు స్థలాలు ఆక్రమించుకొని ఆ స్థలాలను కబ్జా చేసి ఆ స్థలాల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారో దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే, అప్పుడు వైకాపా పెద్దలు అంటకాగిన వ్యక్తులకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇచ్చి వాటిని సొమ్ము చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆస్ట్రేలియాలో తిరుపతిలో నివాసం ఉంటూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విధులు నిర్వహిస్తున్న ఓ డాక్టర్కు సంబంధించిన 2 ఇంటి స్థలాలను కబ్జా చేసిన వ్యక్తికి దాదాపు మార్కెట్ వాల్యూ కంటే కూడా, ఇది మెయిన్ రోడ్డుకి హైవేకి ఆనుకొని ఏదైతే రేటు ఉంటుందో ఆ రేటుకి 10 రెట్లు కలిపి ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ మందగొడిగా సాగుతుంది. ప్రైమ్ నైన్ దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ అటకెక్కిందని చెప్పని ప్రసారం చేసే నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో కొంత చలనం వచ్చిందని చెప్పాలి. మున్సిపల్ అధికారులకు కూడా దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ 10 బృందాలుగా విడిపోయి విచారణకు సంబంధించిన కూడా తీసుకోవడం జరుగుతోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే మున్సిపల్ అధికారులు ఈ అంశాలలో ఉన్నారో, తలదూర్చారో, చేతులు కాల్చుకున్నారో, వాళ్ళే ఈ విచారణ చేపట్టడం పట్ల కూడా ప్రజలు కానీ లేదంటే బాధితులకు కూడా కొంత అసహనం, కొంత నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వ పెద్దలతోటి అంటకాగిన వ్యక్తులు మళ్ళీ వాళ్ళకి వంద పాడే అవకాశం ఉంది కాబట్టి ఈ దర్యాప్తుని పూర్తి స్థాయిలో పక్కకు దారి పట్టిస్తారు కాబట్టి దీని మీద బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి విచారణ జరిపిస్తే పూర్తి నిజాలు బయటకు వస్తాయని చెప్పిన కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే నగరపాలక సంస్థ అధికారులు కొంత ముందడుగు వేయడం అయితే సూపర్ణంగా చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.